వరుస ప్రమాదాలతో వణికిపోతున్న విశాఖ వాసులు ఫార్మాసిటీలో మరో ప్రమాదం ఒకరు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు జిల్లాలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మృతి రెండు వేల నూట తొంభై ఆరుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధం ఈ నెల పద్దెనిమిది నుంచి వరకు కార్డుదారులకు రేషన్ ముగిసిన శ్రీనివాస్ పదవీ కాలం ముఖ్యమంత్రి జగన్ చైర్మన్ గా వ్యవహరిస్తారన్న ఊహాగానాలు నాడు కళకళ నేడు కరోనా దెబ్బకు కళతప్పిన కళా ప్రాంగణాలు ఉపాధి కోల్పోయిన కళాకారులు ఇక వార్తల వివరాలు చూద్దాం మొన్న ఎల్జీ పాలిమర్స్ నిన్న సాయినార్ ఫార్మా నేడు రామ్కే సాల్వెంట్స్ ఫార్మా పరిశ్రమలలో వరుస ప్రమాదాలు విశాఖవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి పరవాడ సిటీలో ఇటీవల ఇద్దరు ప్రాణాలను పలిగొన్న సాయినార్ ఫార్మా ప్రమాద ఘటన మరువకముందే రామ్కే సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు వరుస ప్రమాదాలకు విశాఖ వేదికగా మారింది ఎల్జీ పాలిమర్స్ సాయినాథ్ ఫార్మా దుర్ఘటనలు మరవకముందే మరో భారీ ప్రమాదం విశాఖ వాసులను భయపెట్టింది విశాఖ జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తానం గ్రామ సమీపంలో ఉన్న రామ్కిఇపిటీ సాల్వెంట్స్లో భారీ పేరుడు సంభవించింది రాత్రి సమయంలో పేరుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనలో ఒకరు మృచందగా ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు డ్రై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు చెలరేగాయి

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్నారు విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదంపై సమగ్ర విచారణకు నలుగురు సభ్యుల కమిటీని జిల్లా కలెక్టర్ వినయ్ నియమించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజు ఘటనా స్థలానికి చేరుకోగా స్థానికులు ఆయన్ను ఆటగించారు వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు పరవాడ ఫార్మాసిటీ రామ్కి సీఈపిటి సాల్వెంట్స్లో భారీ పేరుడు సంభవించడం మంటలు ఎగిసిపడుతున్న ప్రదేశంలో పదిహేడు సార్లు పేరుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మాసిటీ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు ప్రమాదం సంభవించిన సమయంలో నైట్ షిఫ్ట్లో అరవై ఐదు మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు వీరిలో ఒకరు మృత్యంతగా ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు గాయాల పాలైన వారిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అరౌండ్ లెవెన్ థర్టీకి అనే మేల్ పేషెంట్ థర్టీ త్రీ ఇయర్స్ అతని వయసు పర్వాడ ఫార్మాసికల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కంపెనీ విశాఖ సాల్వెంట్ కంపెనీ నుంచి అక్కడ రియాక్టర్ పేలిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయిందని తీసుకుని వచ్చారు అతన్ని వచ్చిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లీ కృష్ణమూర్తి గారు క్రిటికల్ కేర్ టీము క్యాజువల్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే స్పందించిగా ఆ పేషెంట్కి చేయవలసినటువంటి ప్రాథమిక వైద్య చికిత్స అన్ని కూడా చేశాము పరవాడ ఫార్మాసిటీలో మొత్తం ఎనభై ఐదు కంపెనీలు ఉన్నాయి మంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది సకారంలో స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నా చర్యలు చేపట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడంపై స్థానికులు వైసీపీ నేతలు మండిపడుతున్నారు పరిశ్రమలో భద్రతా చర్యలు పెంపొందించారని డిమాండ్ చేస్తున్నారు ఫార్మా సిటీలో అర్ధరాత్రి ట్యాంకులకి నిప్పంటుకోవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ఇప్పటికీ ఒక ఆయన మృతాపల జరిగింది ఇంకొక ఆయన ఆల్రెడీ చవ ఉన్నారు ఇంకా కొంతమంది కూడా దెబ్బలో కాల్పులు కాలు పెరగడం వల్ల పడతా ఉన్నారు ఇది ఫార్మా సిటీలో రాత్రి జరిగినటువంటి ఘటన విశాఖ జిల్లాలో ప్రమాదకర పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నాయి కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం ప్రమాదాలకు కారణంగా మారుతోంది ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ వినయ్ కమిటీని నియమించారు కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ఇకనైనా ప్రమాదార నివారణకు ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఆశిద్దాం జిల్లాలో కరోనా శరవేగంతో విస్తరిస్తోంది మరణ మృదంగం మోగిస్తోంది కేసుల నమోదులో దూసుకుపోతోంది వరుసగా మూడు రోజుల్లో పద్నాలుగు మంది మృత్యువాత పడ్డారు దీంతో జిల్లాలో కోవిడ్ మృతుల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది మరో నూట పద్దెనిమిది మందికి పాజిటివ్గా గా నిర్ధారణ అయింది మొత్తం కేసుల సంఖ్య రెండు వేల నూట తొంభై ఆరుకు చేరింది జిల్లాపై కరోనా ఉరుము ఉరుముతోంది కక్ష కట్టినట్లు చేప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఆదివారం కాస్త తగ్గినట్లే తగ్గి సోమవారం స్పీడ్ పెంచుంది చికిత్స పొందుతున్న నలుగురిని బలి తీసుకోవడంతో పాటు మరో నూట పద్దెనిమిది మందిని వైరస్ బారిన పడేలా చేసింది దీంతో మరణాల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల నూట తొంభై ఆరుకు చేరింది కొత్త కేసుల్లో నర్సీపట్నంలో నలుగురికి ఆరిలోవా పారిశ్రామిక ప్రాంతం పెందుర్తి కొబ్బరితోట నక్కపల్లి ఏటికొప్పాకల్లో చెరువు ఇద్దరికీ చెప్పున వైరస్ సోకింది పాజిటివ్ కేసులకు అనుగుణంగానే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతున్నందున బియ్యం కార్డుదారులకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది ఈసారి కందిపప్పు స్థానే కిలో శనగలు అందించనున్నారు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు ఏడు విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధమవుతోంది ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు పంపిణీ చేస్తారు ఇప్పటి వరకు ఏడు విడతల ఉచిత రేషన్ పంపిణీని పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది తొలిసారి మార్చి ఇరవై తొమ్మిదిన ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి పదిహేను రోజులకు ఒకసారి చెప్పిన ఇప్పటివరకు ఏడు విడతల ఉచిత రేషన్ను జిల్లాలో రెండు వేల నూట తొంభై మూడు రేషన్ డిపోల ద్వారా పన్నెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు ద్రోణం రాజ శ్రీనివాస్ పదవీకాలం ముగిసింది పదవీకాలం పొడిగింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు దీంతో సీఎం జగన్ చైర్మన్ గా ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీఎంఆర్డీఏ ఆవిర్భావం తర్వాత తొలి చైర్మన్గా వ్యవహరించిన ద్రోణంరాజు శ్రీనివాస్ పదవీకాలం ముగిసింది ఊడా వీఎంఆర్డీఏగా రూపాంతరం చెందిన తరువాత నియమితులైన మొదటి చైర్మన్ శ్రీనివాసై ఏడాది కాలానికే జగన్ సర్కార్ శ్రీనివాస్ను ఈ పదవిలో నియమించింది సోమవారం రాత్రితో పదవీకాలం ముగిసింది పొడిగింపు ఉత్తర్వులు వస్తాయని ద్రోణంతో పాటు ఆయన అనుచరులు ఎదురుచూశారు స్థానిక ఎన్నికలు ముగిసే వరకు భర్తీ ఉండదని ముఖ్యమంత్రే చైర్మన్గా ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాలం పాటు ఆర్డీఏ చైర్మన్ గా నగరాభివృద్ధికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆయన హయాంలో శ్రీకారం చుట్టారు కరోనా దెబ్బకు కళా ప్రాంగణాలు కళతప్పాయి నిత్యం సాంస్కృతిక ప్రదర్శనలతో కళకళలాడే ఆడిటోరియంలు వెలవెలబోతున్నాయి కళాకారులు ఉపాధి కోల్పోగా సాంస్కృతిక ప్రియులు ప్రత్యామ్నాయం వైపు మరలిపోయారు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కళతప్పిన కళా ప్రాంగణాలపై ఏసీటీ న్యూస్ ప్రత్యేక కథనం నిత్యం సాంస్కృతిక ప్రదర్శనలతో అలరారే కళా ప్రాంగణాలు కరోనా దెబ్బకు కళతెప్పాయి కరోనా లాక్డౌన్ కారణంగా ఆడిటోరియంలు మూతపడ్డాయి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అటు చిత్ర పరిశ్రమనే కాదు ఇటు రంగస్థలాన్ని చేసింది సినిమా థియేటర్లతో పాటు కళా ప్రాంగణాలు మూతపడ్డాయి దీంతో కళాకారులు ఉపాధి కోల్పోయారు నగరంలోని గురజాడ కళాక్షేత్రం కళాభారతి ఆడిటోరియం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ అంకోసహాల్ ఇలా ఒకటేమిటి అన్ని కళా ప్రాంగణాలు మూతపడ్డాయి నిత్యం సంగీత కచేరీలు సాంప్రదాయ నృత్యాలు నాటికలు నాటకాలు ఇలా పలు సాంస్కృతిక ప్రదర్శనలతో కళకళలాడే ఈ ప్రాంగణాలు కళతప్పాయి దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ ప్రాంగణాలు తెరుచుకోకపోవడంతో ఇటు కళాకారులు అటు కళాప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నంలో ఈ కరోనా కోవిడ్ ప్రభావంతో విశాఖపట్నంలో ఇంచుమించు చాలా ఆటిటోరియంలు ఉన్నాయి నాటకాలు వేసే ఆటిటోరియంలు ఆర్కెస్ట్రా చేసే ప్రేమ సమాజం కానివ్వండి కళాభారతి కానివ్వండి గురజాడ కళాక్షేత్ర ఉడాచల ఇలాగ సాగరి ఇట్లా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజున ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదు దీనివల్ల వేలాది మంది కళాకారులు ముఖ్యంగా విశాఖ జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రభుత్వ పరంగా చాలా తక్కువగా ఉంది వాళ్ళని ఆదుకోవటం అనేది తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలి అట్లాగే కార్యక్రమాలు లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ కళాకారుడు ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహకు అవుతున్నాడు ఇంకేత ఒక పాట పాడి అతను ఇంకొంచుకో వారానికి నాలుగు రోజులు పాడాడు అనుకోండి వాడికి సగం ఆరోగ్యం నేనున్నాను నేను నాటకం వేశాను అనుకోండి నాకు పూర్తి ఆరోగ్యం నాటకం వేశానంటే పరోక్షంగా ఇది ఒక అనారోగ్యానికి గురి అవుతున్నాం ఆ కళాకారులే చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు పడుతున్నారు కూడాను బట్ వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా రెండు విధాలుగా ఆదుకోవాలి ఒకటి ఆర్థికంగా ఆదుకోవాలి రెండోది మళ్ళీ వీళ్ళకి ప్రదర్శన ఏర్పాటు చేయాలి కళారంగం ఈరోజు గమనించినట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా కళాకారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి మనం గమనించినట్టయితే మన విశాఖపట్నానికి సంబంధించి కూడా విశాఖపట్నంలో ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగేది ఈరోజు కళాకారులకు సంబంధించి ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగకపోవడంతో కళాకారులు చాలామంది చాలా దేన స్థితిలో ఉన్నారు కొంతవరకు కొంతమంది సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి వారికి కొంతవరకు నిత్యావసర సరుకులు కొంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది ఏమైనా చాలామంది ఏంటంటే దీన్నే నమ్ముకుని ఉన్నారు ముఖ్యంగా మ్యూజిషియన్స్ ఉన్నారు మన తబలా కళాకారులు కానీ లేదంటే ప్యాడ్స్ కానీ ఫ్లూట్ కానీ ఇటువంటి కళాకారులు అలాగే ఆర్కెస్ట్రా కళాకారులు ఉన్నారు సింగర్స్ ఉన్నారు కరోనా మహమ్మారి విశాఖ పోలీసులను కూడా వదలలేదు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆరుగురికి కరోనా సోకింది దీంతో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసులకు కరోనా సోకింది విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆరుగురికి కరోనా సోకింది దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు పోలీస్ అధికారులు సిబ్బంది కరోనా బారిన పడకుండా కమిషనర్ ఆర్కే మీనా బాధ్యత తీసుకున్నారు నగర పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనల ప్రకారం స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ శానిటైజర్లు వాడాలి అంతేకాకుండా ఎస్ఐ సిఐ తదితర క్యాబిన్ల వద్ద గ్లాస్ అమరిక ఏర్పాట్లు త్వరితగతిన చేస్తున్నారు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చేవారు సమస్యలు చెప్పుకునేవారు గ్లాస్ అవతల నిలబడి మాత్రమే మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా సాధ్యమైనంతవరకు పోలీస్ యంత్రాంగం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల ప్రాణాలను కాపాడే పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండాలని ఆశిద్దాం ఫ్రంట్ లైన్లో గ్రౌండ్లో they are contending with this virus at every stage. <laughs> every movement law, police police Checkpost check regulation any movement on the ground, it is the police which comes on the forefront. and in the process, uh, we had this kind of uh, infections amongst the police. But I can also tell you that we are much better prepared than most of the states in as far as insulating our our own staff, protecting our own staff right from the first week itself. From the first week itself, understanding the, the epidemiology of this virus, we made sure that those who are above the age of 55 in the police department to not to be deployed on the ground and be on the front line, but to be mostly doing administrative and back and rear end duties, not to get exposed to this virus. we have identified all the staff members who had comorbidities, who had some health issues, health conditions. you are aware that బై ద వెరీ నేచర్ ఆఫ్ పోలీస్ మ్యాన్స్ డ్యూటీస్ వాజ్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ ద రోడ్స్ వెదర్ ఇట్ ఇస్ డే వెదర్ ఇట్ ఇస్ నైట్ వెదర్ ఇట్ ఇస్ సన్ వెదర్ ఇట్ ఇస్ రెయిన్ దే హ్యావ్ టు బి ఆన్ ద రోడ్స్ దే టైమింగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ వన్ నాట్ ఫోర్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డెక్కారు వన్ ఫోర్ వాహనాలలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ నర్స్ ఫార్మసిస్టు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు సత్యసారథి తదితరులు పాల్గొన్నారు మేము గత రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుండి వన్ జీరో ఫోర్ వాహనాల్లో పనిచేస్తున్నాము ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ నర్సు వాచ్మెన్గా పనిచేసినప్పటికీ ప్రస్తుత గవర్నమెంట్ గత అక్టోబర్లో మాకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి మమ్మల్ని రోడ్డు మీద పెడి పరిచేస్తుంది మేము ప్రస్తుతం ఎటువంటి జాబ్ లేకుండా జీతాలు లేకుండా రోడ్డు మీద ఉన్నాము మాకు గత సంవత్సరం మాకు మా సీఎం గారు హామీలు ఏమి ఇచ్చారంటే వన్ నాట్ ఫోర్ వాహనాలు మేము లేనప్పటికీ మమ్మల్ని పిఎస్సీలో సర్దుపాటు చేస్తామన్నారు ప్రస్తుతం సర్దుబాటు చేయకపోగా ప్రస్తుతం నోటిఫికేషన్ కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా అయిపోయింది సీఎంలు కోరుకునేది ఏమిటంటే ఈ నోటిఫికేషన్లో మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొని వన్ నాట్ ఫోర్లో పని చేసిన అందరికీ కూడా ఈ కాంట్రాక్ట్ పోస్ట్లు ఇప్పించవలసిన కోరుచున్నాము అలాగే ఏఎన్ఎంలు వాచ్మెన్ కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకోవాల్సిన కోరుచున్నాము ప్రస్తుతం మేము రోడ్డు మీద ఉన్నాము గత ఫస్ట్ ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఎటువంటి పని లేకుండా ఉన్నాము మాకు అర్జెంటుగా ఎక్కడ డ్యూటీలు కూడా ఏమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంటే కొత్తగా వన్ జూరి ఫోర్ వాహనాల్లో ఫార్మసిస్ట్గా కానీ నర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ వాచ్మెన్ కూడా ఎవరూ లేరు ఓన్లీ డాక్టర్లో డ్రైవర్లు డేటా ఎంట్రీ ఆప్డేటర్ని మాత్రమే ఉన్నారు మమ్మల్ని పక్కన తీసేస్తే ఒక డ్రైవర్లతో వాళ్ళతో నడుపుతుందని చెప్పేసి అన్నారు మేము కోరుకునేది ఏమంటే ఇది ఏమిటంటే వాహనాలు ఉన్న వెయ్యాలి లేకపోతే మా కొత్తగా ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న నోటిఫికేషన్లో కూడా మాకు ప్రాధాన్యత ఇమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దక్షిణ నియోజకవర్గం పరిధి ముప్పై ఎనిమిది వార్డుకు చెందిన సేవా తత్పరత కలిగిన సుమారు యాభై మంది యువత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ అధ్యక్షుడు గోడి నరసింహాచారి సమక్షంలో వీరు పార్టీలో చేరారు అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు వాసిపల్లి గణేష్ కుమార్ పసుపు కండువాలు కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ నియమావళికి లోబడి ప్రజాసేవకు పునరంకితం అవుతామంటూ వీరితో ప్రతిజ్ఞ చేయించారు క్రమశిక్షణ పిలువలకు మారుపేరైన టీడీపీలో కార్యకర్తగా చేరటం పూర్వజన్మ సుకృతంగా వాసుపల్లి పేర్కొన్నారు ముప్పై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ శ్రీ గోడున నరసింహచారి గారు కార్పొరేటర్ అభ్యర్థి కూడా అటువంటి మంచి నాయకులు ఉండేటప్పుడు చూసి చాలామంది అట్రాక్ట్ అవుతారు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనం మంచి చేస్తే కదా పార్టీలో అట్రాక్ట్ అవుతారు అలాగా అట్రాక్ట్ అయ్యి ఈరోజు సుమారు ఒక యాభై మంది యూత్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అతని సో ఆ యూత్ అంతా కూడా ఒకరొక్కరు కూడా కనీసం ఒక వంద మంది కుటుంబాలకి జవాబారీగా నిల్చనే వ్యక్తులు అనేక రకాలుగా పేదలకి ఏ కష్టం వచ్చినా సరే ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోన్ ఎత్తి ఇమీడియట్గా ఆ సమస్యని తీర్చగలిగే సత్తా వండే నాయకులందరూ కూడా ఈరోజు మా దగ్గర ముఖ్యంగా విశాఖ నగరంలో ప్రైవేటు హాస్టళ్ల నిర్వహణ యజమానులకు తలకు మించిన భారంగా మారింది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆక్యుపెన్సీ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే భవన యజమానులు అద్దెలు తగ్గించి తమకు సహాయం అందించాలని కోరుతున్నారు లాక్డౌన్ కారణంగా నగరంలో ప్రైవేటు హాస్టళ్లు మూతపడ్డాయి గత ఎన్నో సంవత్సరాలుగా హాస్టళ్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు కరోనా దెబ్బకు రోడ్డున పడ్డారు నగర వ్యాప్తంగా రామాటాకీస్ కూడలలో ఉన్న శ్రీనగర్ ఎంవీపీ కాలనీ జగదాంబ వన్ టౌన్ ఏయూ అవుట్గేట్ గాజువాక సిబిఎం కాంపౌండ్ తదితర ప్రాంతాలలో సుమారు వెయ్యి హాస్టళ్లు ఉన్నాయి అప్పులు చేసి లక్షలలో బిల్డింగ్ అడ్వాన్సులు ఫర్నిచర్లు పెట్టుబడులు పెట్టిన హాస్టల్ యజమానులు ఏమి చేయాలో పాల్పడని స్థితిలో ఉన్నారు గత నాలుగు నెలలుగా హాస్టళ్లు అన్నీ ఖాళీ అవ్వడంతో భవన అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అద్దెలు తగ్గించాలని యజమానులను వేడుకొంటున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి సహాయం అందించాలని కోరుతున్నారు భవన అద్దెలతో పాటు వాడకం లేనిదే కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని వాపోయారు పేయింగ్ గెస్ట్లని సగమైనా చెల్లించమని కోరితే వారు ఏకంగా పోలీసులని ఆశ్రయించి యజమానులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్ల నిర్వాహకులకు న్యాయం చేయాలని పలువురు కోరుకుంటున్నారు ఫోర్ మంత్స్టల్స్ వన్ డే లాక్డౌన్ మనకి క్లోజ్ అన్నారు కదా ట్వంటీ ఫోర్త్ నుంచి లాక్డౌన్ అన్నారండి ట్వంటీ ఎయిత్ నుంచి జనాలందరూ వెళ్ళిపోయారు మొత్తం ఆల్మోస్ట్ ఖాళీలండి అండి అంటే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఒక నలుగురు రైతులు ఉన్నారు కానీ వాళ్ళకి కూడా అప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ మన సీఎంగా చెప్పడం వల్ల వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మేము హాస్టల్స్ ఖాళీ చేయలేకపోయాం పిల్లలు కూడా లగేజ్ వదిలేసారు లగేజ్ వదిలి వెళ్ళడం వల్ల చాలా మంది అంటున్నారు మీరు రెంట్లు కట్టుకున్నప్పుడు హాస్టల్ ఖాళీ చేసేయచ్చు కదా ఎలా ఖాళీ చేస్తా ఉంటే పిల్లలందరూ లగేజ్ వదిలేసి వెళ్ళిపోయారు లగేజ్లు మేము తీసే అంత రైట్ మాకేముంటుంది ఏముంటుంది దాంతో వాళ్ళు సర్టిఫికేట్ ఉండొచ్చుకోటి ఉండో చంకోటి ఉండొచ్చు మేము ఏదైనా మిస్ చేస్తాము అనుకోండి ఏదైనా మేము లగేజ్ ముట్టుకుంటే అయిపోయి అయిపోయినా మిత్రి మమ్మే కేసులు పెడతారు అందుకని మేము ఖాళీ చేయలేని పరిస్థితుల్లో అయిపోయాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము లక్షల్లో రెంట్లు కట్టినాం వాళ్ళు టెన్ పర్సెంట్ పెంచినా ట్వంటీ పర్సెంట్ పెంచినా ఏ రోజు మేము ఎందుకు పెంచినా అడగలేదండి ఎందుకంటే వ్యాపారం జరుగుతుందని చెప్పి మేము కట్టుకుంటూ వెళ్ళాం కానీ ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో మేము కట్టలేకపోతున్నాం మాకు ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ చెయ్యండి నిన్న సంవత్సరాలు కట్టాం మేము ఒక్కొక్క బిల్డింగ్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి మేము అక్కడ కరెంటు బిల్లులు ఈ వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలా హాస్టల్కి రెంట్లు కట్టాలా ఉన్న ఐదు మంత్ మాకు పిల్లలు కూడా చాలా మంది ఏంటి మాకు ఉద్యోగాలు లేవండి మేము ఎక్కడి నుంచో మాకు డబ్బులు పడట్లేదండి మేము డబ్బులు కట్టలేకపోతున్నాం అండి అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్న పిల్లల దగ్గర మేము గమ్ముని మేము గట్టిగా గతమించి మేము తీసుకోలేము డబ్బులు అలాగనే వాళ్ళు రన్ చేసుకుని వెళ్తున్నాం మా పరిస్థితి ఏంటనేది మాకే అర్థం కాకుండా ఉన్నదండి ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా ఆత్మహత్యల సరణ్యం అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారండి ఒక తల్లిదండ్రులలో మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం బట్ ఈ రోజు వరకు మేము ఎప్పుడు ఎవరిని సహాయం అడగలేదు ఇప్పుడు మాకు మేము సహాయం అర్ధించే పొజిషన్కి మేము దిగజారిపోయామండి ప్రజలకి మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి సహకారం కావాలి అద్దెల్లో మీరు వానర్స్తో కొంచెం మాట్లాడినా పర్వాలేదు లేదంటే మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలండి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వానర్స్ అర్థం చేసుకోవాలి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం మాట్లాడలేదు కదా కట్టారు కదా ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ కట్టించుకోవాలి తగ్గించుకోవాలి అన్నట్టు ఉండాలి బట్ వాళ్ళ నుంచి కూడా మాకు ఎటువంటి సహకారం అందటం లేదండి సార్ ఈ గత ఐదు నెలలు బట్టి ఈ హాస్టల్స్ కోసం చాలా సత్మతం అవుతున్నాము పిల్లల్ని పంపించి వాళ్ళ లగేజీలు అన్ని పెట్టి అలాగే బ్లాక్ చేసి ఏ రూములు కూడా అలాగా మేమే క్లీన్ చేసి క్లీన్ వాళ్ళు కూడా రానుకుంటా మేమే చేసి సత్మతం అవుతున్నామండి ఈరోజు ఆస్ల యజమాన్యం రెంట్లకు ఇచ్చిన వానర్స్ అయితే మాకు రెంట్లు కట్టాలి రెంట్లు ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారండి అయితే మేము వాళ్ళతో కూర్చొని అలా కాదండి ఈ ఉన్న పరిస్థితి ఇలా ఉంది ఒక మూడు నెల్లు మీరు ఎక్సెస్ చేయండి ఆ తర్వాత హాఫ్ అమౌంట్ తీసుకోండి ఎందుకంటే పరిస్థితి అందరికీ కూడా తెలియ తెలియక ఇలా జరిగింది ఈ కోవిడ్ నైన్టీన్ రావడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడ్డం సో మాకు మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆ ఓనర్స్ని ఏదైతే బిల్డింగ్లు ఇచ్చారో ఆ ఓనర్స్ని మేము అడగడం జరుగుతుందండి సో కొంతమంది దాన్ని సహకరిస్తున్నారు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారండి ఇంతవరకు కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేస్తారని ఆ ఓనర్స్ని మా తరఫున ప్రభుత్వం తరఫున మీరు రిక్వెస్ట్ చేస్తారని మీరు వాళ్ళు అందరికీ కూడా ఒక మనవి తెలియజేస్తారని ఒక జీవో పాస్ చేస్తారని ఒక ఆశతో మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామండి జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కోవిడ్ మహమ్మారి పంజా విసురుతూ పలువురిని బలిగొంటోంది వేలాది మందిని వైరస్ బారిన పడేలా చేస్తోంది ముఖ్యంగా అప్పుఘర్ ఎంవీపీ ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తోంది దీంతో కోవిడ్ కట్టడి నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఎంవీపీ రైతు బజార్ను మూసివేసింది చిన్నవాల్తేర్ పెదవాల్తేర్ అప్పుఘర్ లాసెన్స్వే కాలనీ ఎంవీపీ పెంకోజీపాలెం ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు ఈ బజార్ను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ బజార్ను మూసివేసిన అధికారులు సమీపంలోని ఏఎస్ రాజా మైదానంలోకి ఓపెన్ మార్కెట్ను ప్రారంభించారు వ్యాపారులు కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు విధానంతో మాత్రమే జీవనం సాగించగలమని తమకు మరో పని చేయడం తెలియదని విశాఖ నగర శివారు ప్రాంతమైన ఏనుగులపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు కేవలం కూలి పని చేసుకుని వచ్చిన ఆదాయంతో మాత్రమే కుటుంబ పోషణ చేసుకుంటున్నామని ఇటుకలు బట్టి కూలీలు వాపోయారు తక్షణమే చిన్న పరిశ్రమల కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు వారివి అర్ధరాత్రి ఒంటిగంట నుండి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అలు పెరగకుండా కష్టపడితే వారి సంపాదన కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే నగర శివారు భీమిలి నియోజకవర్గం ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలు తయారు చేసే చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలకు ఇటుకలు తయారీయే జీవనాధారం అయితే లాక్డౌన్ కారణంగా మూతబడిన ఇటుకల పరిశ్రమలు అన్లాక్ తరువాత మరలా తిరిగి తెరుచుకున్నాయి అయితే నిర్మాణాలు అంతగా జరగకపోవడంతో ఇటుకల వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు దీంతో కూలీలు అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లాక్డౌన్ ముందు ఒక పరిశ్రమలో సుమారు పన్నెండు మంది పనిచేసేవారు అయితే ప్రస్తుతం కేవలం ఆరుగురికి మాత్రమే పని దొరుకుతోంది అర్ధరాత్రి ఒంటి గంటకి పనిలోకి వచ్చిన కూలీ మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తే ఐదు వందల రూపాయలు కూలీ డబ్బులు వస్తున్నాయి నెల మొత్తం పని దొరికే పరిస్థితి లేదు ప్రతి పదిహేను నిమిషాలకి పన్నెండు ఇటుకలు మాత్రమే తయారయ్యే సామర్థ్యం ఉన్న పరిశ్రమలే ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి తక్షణమే చిన్న పరిశ్రమలలో కూలి పనులు చేసుకునే తమని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ప్రభుత్వం వీరికి సాయం చేస్తుందని ఆశిద్దాం గుట్టిపల్లి నుంచి వస్తాను వేణిపొలం అని మేము అంతకుముందు పన్నెండు మంది పన్నెండు మంది పద్నాలుగు మంది ఈ బట్టికి వచ్చేసేవారండి కరోనా వల్ల ఆరోగ్యం చేస్తామండి అదిగా కూలి దొరక దాకా లాక్డౌన్ పెట్టడం వల్ల ఇక్కడ రాలేకపోయాము ఈ రెండు మూడు రోజులు వగిలరు ఈ ఆరోగ్యం చేస్తామండి మేము పద్ల్లో ఒంటి గంటకు వస్తే రెండు గంటల వరకు పనిచేస్తే మాకు ఐదు వందలు రావడం కష్టమండి అది బెడ్లు సేల్స్ అది అవ్వలేదు వాడకలవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది కష్టపడితే మాకు పది రూపాయలు వస్తుందండి లేకపోతే లేదు మా పట్టు కూడా ఉండాలంటే ఇద్దరు ఆడపిల్లలు కాసుకున్నాం అలా పిల్లలు కాసుకుని ఉన్నారు దీనివల్ల మా బ్రతకడం అదేనండి అందుకే సరే ఎప్పుడు మేము ఎండకి అనగా వానకనగా కష్టపడతాం నా పేరు దుర్గమ్మండి రాత్రి ఒంటి గంటకి వస్తాం పనిలోకి ఇప్పుడు రెండు మధ్యన రెండు అయ్యింది ఐదు వందల రూపాయలు ఐదు వందలు రావడం కష్టం అండి పది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బట్టి పని చేస్తాను మా పిల్లల్ని మేము ఎలాగ పోషించుకోవడానికి ఎండలు అన్న వానాక కష్టపడతాను రైతు కూలి పనులు ఉన్నాయి కానీ అండి సరిగా వర్షాలు లేక అవట్లేదు ఇదే 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 చేస్తాను పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టే నా బెడ్ లేక ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉండదు వారానికి నాలుగు రోజులు మూడు రోజులు రావడానికి కష్టం ప్రస్తుతం మనం విశాఖ నగర శివారులో ఉన్న ఏనుగులపాలం అనే గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఇటుకలు బట్టి నిర్మాణంలో ఇటుకులు బట్టిలో పనిచేస్తున్న కూలీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు చాలీ చాలని జీవనాదాయం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మిట్ట మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సంపాదన వీరి పేరుకి రైతులే కానీ కూలీలుగా పనిచేసుకోవలసిన దీనస్థితి ఇలా పరిస్థితులు మారేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం వీడియో జర్నలిస్టు సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ సింహాచలం దేవస్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు ఆందోళనకు దారితీసింది దేవాలయ నిర్వహణ కష్టంగా మారుతుందన్న సాకుతో ఉపాధిని దెబ్బతీయడం సరికాదంటూ దేవస్థానం అధికారుల తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు సింహాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నూట మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఇన్ఛార్జీఈఓ భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు దీనిలో భాగంగా ముప్పై మంది గో సంరక్షకులను కూడా విధుల నుంచి తొలగించారు దీంతో టీడీపీ ఆధ్వర్యంలో సింహాచలం కొత్త గోశాల వద్ద సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు లో పనిచేస్తున్న తమను తొలగించడంతో కుటుంబాలతో వీధిని పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు హిందూ దేవాలయాల వద్ద ప్రభుత్వం వసూలు చేస్తున్న కార్పస్ ఫండ్ ను నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలకు ఖర్చు పెట్టాలని టీడీపీ నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు కోడిదూడ సమర్పణ కోసం సింహాచల దేవాలయానికి ఇచ్చిన గోవుల్ని దూడలు చనిపోతుంటుంటే దానికి అప్పుడు స్వచ్ఛంద సంస్థలు హిందూ ధార్మిక సంస్థలు ముందుకొచ్చి మరి ఈ గోశాల స్థాపనకి కారకులయ్యారు గోవులను కాపాడడానికి ఉన్నటువంటి కార్మికులను సంరక్షకులను మరి ఇలాంటి సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి పొంపనమని చెప్పి మరి వాళ్ళ నుంచి విధుల నుంచి తీసేసి మరి ఇల్లు కూడా ఇక్కడ ఉండే క్వార్టర్స్ కూడా ఖాళీ చేసి మరి చెప్పడం చాలా దారుణమైన విషయం ఒక శానిటరీ వర్కర్లు తీసుకుని వచ్చి ఈ పని చేయమని అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు దీని మీద అనుభవం ఉన్న వాళ్ళు దీన్నే కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సంరక్షకుల్ని పదేళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళని తక్షణమే తొరలగించడం చాలా దారుణం హేయమైన చర్య ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా గత పదేళ్ళుగా ఈ సింహాసలో శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి గోశాలలో పనిచేస్తూ వాళ్ళ కాపురాలు కూడా ఇక్కడే ఉంటున్నారు అలాంటి వాళ్ళని అర్ధాంతంగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోండి మేము మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని కుంటి శాఖలు చెప్తూ వీళ్ళని ఎటువంటి పని లేకుండా పంపించేయడం అనేది చాలా హేయమైన చర్య డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాస సౌధం రాజగృహపై రాళ్లు రువ్విన మతోన్మాద ఛాందస శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర కాంగ్రెస్ డిమాండ్ చేసింది మతోన్మాద శక్తుల అరాచకాలను నిరసిస్తూ డాబా గార్డెన్స్ కూడలలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి నగరాధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు ఈస్ట్ ఇన్ఛార్జ్ పి శ్రీనివాసరావు తాతారావు మసేనమ్మ జగన్నాథరావు సురేష్ తదితరులు పాల్గొన్నారు మనవాద శక్తులు బీజేపీ భావజాలం ఉన్న శక్తులు బీజేపీ అనుకూల కలిపి ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని రచించిన అపరచాణుక్యుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నివసించిన గృహంపై వైచాచిక దాడి జరిపారు ఎంత నిజత్వానికి ఒడిగట్టారంటే గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నీ అందరికీ ఉపయోగపడతాయి అలాంటి గ్రంథాలను కూడా చింపివేసి గృహాన్ని ధ్వంసం చేసి పూల కుండీలను ధ్వంసం చేసి నానా సృష్ సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మత చాందస్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు మా ప్రేమ సంస్థ బాసటగా నిలుస్తోంది అందులో భాగంగా పద్దెనిమిదో వార్డు పరిధి అపోగర్ కంటైన్మెంట్ జోన్ ప్రాంత పేదలకు సంస్థ చైర్మన్ ముకుందబాబు నిత్యావసర సరుకులు కూరగాయలు శానిటైజర్లు పంపిణీ చేశారు కరోనాను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై వారిని చైతన్యపరిచారు మా ప్రేమ సమస్య నుంచి రెడ్ జోన్ పరమైన వాసవానిపాలెం ఏరియాకి రావడం జరిగిందండి ఇక్కడ ఉండే ఒక పేద ప్రజలు కూలీలు ముసలివాళ్ళు వికలాంగులు మహిళలు తిండికి రేషన్ కి ఎంతో ఇబ్బంది పడుతున్నారండి ఈ రోజు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు సో ఈ రోజు ఉల్లిపాయలు ఊరి ప్రజలందరికీ పేద ప్రజలకి ఈ రోజు అందజేసాం అదే మాదిరిగా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మా ప్రేమ సంస్థ నుంచి తయారు చేసి వాళ్ళకి భోజనం సప్లై కూడా చాలా చక్కగా చేశాం దాంతోపాటు పాటు మాస్కులు శానిటైజర్లు పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే పేద ప్రజలకి ఒక అవేర్నెస్ కల్పించి ఒక కరోనాని మనం ఎలాగా ఎదుర్కోవచ్చు ఈ మాస్కులు శానిటైజర్లు వాడుతూ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఎలా ముందు పట్టుకెళ్లొచ్చు అనేది కూడా తెలియపరచడం జరిగిందండి మేము కోరుకుంటుంది ఒక్కటే మా ప్రేమ సమస్యలు లాంటి సమస్యల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని అలాగే మేము ఇంకొక సమస్యల నుంచి ఇన్స్పైరింగ్ గా తీసుకొని పెద్ద మనుషులు దాతలు నాయకులు ప్రభుత్వాలు అందరూ కూడా ఈ కష్టకాలంలో పేదవాళ్ళు తరపున నిలబడాలి పేదవాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలు పేదవాళ్ళకి సాయం చేయాలి అని అనుకుంటే మా ప్రేమ లాంటి స్వచ్ఛంద సంస్థ ఖచ్చితంగా మీ యొక్క డొనేషన్లు పేదవాళ్ళకి సద్వినియోగం పరిచే రీతిలో ఈ యొక్క సేవలు అందజేస్తాం సో దాతల కదిలి ముందుకు రండి వినిటైన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వరుస ప్రమాదాలతో వణికిపోతున్న విశాఖవాసులు ఫార్మాసిటీలో మరో ప్రమాదం ఒకరు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు జిల్లాలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మృతి రెండు వేల నూట తొంభై ఆరుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు తెల్ల కార్డుదారులకు రేషన్ పంపిణీ ముగిసిన బీఎంఆర్డీఏ ఛైర్మన్ త్రోణంరాజు శ్రీనివాస్ పదవీ కాలం ముఖ్యమంత్రి జగన్ గా వ్యవహరిస్తారన్న ఊహాగానాలు నాడు కళకళ నేడు వెలవెల కరోనా దెబ్బకు కళతప్పిన కళా ప్రాంగణాలు ఉపాధి కోల్పోయిన కళాకారులు యాగ్నూ సింతడిత సమాప్తం స్టే కనెక్టెడ్